హాయ్ ఫ్రెండ్స్, మన తరానికి సూపర్ స్టార్ నువ్వే అంటున్నాడు మెగా హీరో. ఇక స్ట్రెయిట్ గా డీటెయిల్స్ అనే మ్యాటర్ లోకి వెళ్తే, టాలీవుడ్ లో ఈ మధ్యన వస్తున్న మార్పును గమనించారా? గతంలో ఇద్దరు నటుల మధ్య ఎంత అనుబంధం ఉన్నా ఆ విషయాన్ని వారు పెద్దగా బయటకు చెప్పుకునేవారు కాదు. కానీ గడిచిన కొద్ది కాలంగా ఆ పరిస్థితిలో చాలానే మార్పు వచ్చింది. ఫ్యాన్స్ మధ్య రచ్చ తప్పించి నటుల మధ్య పోటీ దాదాపుగా లేదనే చెప్పాలి. అందరూ ఫ్రెండ్లీగా ఉండడం, ఒకరి సినిమాను మరొకరు ప్రమోట్ చేసుకోవడం ఈ మధ్య ఒక అలవాటుగా మారింది. గతంలో మెగాస్టార్ చిరంజీవిని తనదైన శైలిలో పొగిడేసిన మహేష్ బాబు మెగా అభిమానులకు విపరీతమైన ఆనందాన్ని ఇచ్చాడు. 1 to 10 వరకు మెగాస్టార్ చిరంజీవి మాత్రమే, ఆ తర్వాతే తమ నెంబరింగ్ స్టార్ట్ అవుతుందంటూ చెప్పిన మహేష్ బాబు మాటలకు మెగా ఫ్యాన్స్ ఎంత పులకరించిపోయారో తెలిసింది. మెగాస్టార్ చిరంజీవి పట్ల తనకున్న అభిమానాన్ని మహేష్ ప్రకటించిన సోషల్ మీడియా దగ్గరకు వచ్చేసరికి అభిమానుల మధ్య వాదోపవాదాలు, తమ హీరోని గ్రేట్ అంటే తమ హీరో గ్రేట్ అంటూ అనుకోవడం మామూలే. నిజానికి మహేష్ మెగాస్టార్ చిరంజీవుల మధ్య కాదు, మహేష్ కు చరణ్ తోనూ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తోటి మహేష్ బాబుకు చక్కని అనుబంధం ఉంది. ఇలాంటి వేళ మెగా హీరో ఒకరు మహేష్ బర్త్డే సందర్భంగా కీర్తించిన వైనం ఇప్పుడు వైరల్ గా మారింది. మా తరానికి సూపర్ స్టార్ నువ్వే అంటూ మహేష్ ను విపరీతంగా పొగిడేసిన ఆ మెగా హీరో మెసేజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అప్పట్లో మహేష్ స్టేట్మెంట్ మెగా అభిమానుల్ని అలరిస్తే, తాజాగా మెగా హీరో పొగడత మహేష్ అభిమానుల్లో ఆనందాన్ని నింపింది. ఇంతకీ మహేష్ ను అంతలా పొగిడిన హీరో మరెవరో కాదు, మెగాస్టార్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్. మహేష్ బాబు బర్త్డే సందర్భంగా సోషల్ మీడియాలో తేజ్ చేసిన మెసేజ్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. మహేష్ బర్త్డే సందర్భంగా ఆయన్ను అందరు పొగిడినా, సాయి ధరమ్ తేజ్ పొగడత ముందు అందరి పొగడతలు తీసి కట్టేనని చెప్పక తప్పదు. సినిమా ఇండస్ట్రీలోని చాలా మంది హీరోలతో చక్కటి స్నేహం సాయి ధరమ్ తేజ్ కు ఉంది. మొన్నటికి మొన్న జూనియర్ ఎన్టీఆర్ తేజ్ సినిమా ప్రారంభోత్సవానికి రావడం ఈ సందర్భంగా వారి మధ్య సరదా వాతావరణం చూసి చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఏదేమైనా గతానికి భిన్నంగా టాలీవుడ్ హీరోల మైండ్ సెట్ కు హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఇది ఫ్రెండ్స్ అసలు మ్యాటర్.